ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ ఫోన్లో ఎడిట్ చేసుకోవచ్చు. లెట్స్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ ప్లస్ సింబల్ ఓపెన్ చేయండి. 16:9 రేస్ ఓపెన్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి. మన స్టేటస్ కావాల్సినంత డ్రాగ్ చేయండి. 15 వరకు చాలు మనకి. టిక్ మార్క్ ఇచ్చేయండి. లేయర్ ఓపెన్ చేసి టెక్స్ట్ మీద ఓపెన్ చేసి రాహుల్ అని టైప్ చేయండి. టైప్ చేసినాక ఓకే. నెక్స్ట్ ఏఎన్ సింబల్ ఉంది, ఆ సింబల్ ఓపెన్ చేసి డిస్ప్లేలో ఫస్ట్ థర్డ్ లైన్ క్రోమా కీఆర్ థర్డ్లో ఉంది అని క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇక్కడ సిజర్ పక్కన వైట్ కలర్ ఉంది, దాన్ని క్లిక్ చేసి కంపల్సరిగా గ్రీన్ లో ఉండే తట్టు చేయండి టిక్ మార్క్. ఓకే. ఇన్ యానిమేషన్ వైప్ రైట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. స్లో మోషన్ ఉంటుంది, దాన్ని రైట్ మార్క్ ఇచ్చేసేయండి. దాన్ని డ్రాగ్ చేయండి, వీడియో తిన్నంత వరకు ఫుల్ డ్రాగ్ చేసేయండి. ఈ విధంగా వైప్ రైట్ ఇస్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ సేమ్ విధంగా ఐ లవ్ యూ అని పెట్టండి, ట్యాప్ చేయండి. ఓకే. దీన్ని ఫుల్ డ్రాగ్ చేసి ఏ స్టైల్స్ వస్తాయి మనకి, సెకండ్ క్లిక్ చేసేయండి. మన కంపల్సరీ గ్రీన్ ఉండాల్సింది. టిక్ మార్క్ ఇచ్చేసినాక డ్రాగ్ చేయండి దాని కింద ఫుల్ వీడియో లెంత్ డ్రాగ్ చేసేసి వైప్ రైట్ అని ఉంటుంది మన యానిమేషన్లో, వైప్ రైట్ ఇచ్చేసేసి స్లో మోషన్ పెంచ్ చేసుకోండి. ఎస్ ఓకే, టిక్ మార్క్ ఇచ్చేద్దాం. టిక్ మార్క్ ఓకే. మళ్ళా నెక్స్ట్ మనకి ఏమన్నా ఇమేజెస్ కావాలంటే, మనం డ్రాయింగ్ చేయాలంటే డ్రాయింగ్ రైటింగ్ ఓపెన్ చేసి ఇక్కడ పెన్సిల్ ఆర్ సంథింగ్ ఉంటాయి, ఇక్కడ కంపల్సరీ గ్రీన్లో ఉండాలి మన పెన్సిల్ అనేది. డాట్స్ పెట్టేసేయండి. డాట్స్ ఇంక్రీజ్ చేయాలని ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం. డాట్స్ ఫుల్ పెట్టేసేయండి, కొంచెం ఇమేజ్ గ్లో చేయగా. ఓకే. టేక్ మార్క్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేసేయండి. ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ చేసేయండి ఫస్ట్ వీడియోని. నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్ ఉన్నాయి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ప్లేస్ సింబల్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ సెలెక్ట్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ బ్లాక్. దీన్ని సేమ్ 15 సెకండ్స్కి డ్రాగ్ చేసేసేయండి. మన మీడియాలో మన డౌన్లోడ్స్లో కూడా ఉంటుంది, మీడియా ఓపెన్ చేసి డౌన్లోడ్స్లో ఉంటాయి మన పిక్చర్స్ ఏమైనా. డౌన్లోడ్స్లో ఉంటుంది, అది ఫుల్ స్క్రీన్ పెట్టేయని. ఫుల్ స్క్రీన్ జూమ్ చేస్తే బాగా కనిపిస్తుంది. ఫుల్ స్క్రీన్ కావాలి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఫుల్ స్క్రీన్ ఇమిటేషన్. ఓకే రైట్. టిక్ మార్క్ టిక్ మార్క్ ఇచ్చేయండి. ఎస్ ఓకే. మళ్ళీ లేయర్ ఓపెన్ చేసేయండి, దాంట్లో మీడియా ఓపెన్ చేసేయండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు సెలెక్ట్ చేసేసి ఫుల్ స్క్రీన్ ఇచ్చేయండి. ఫుల్ స్క్రీన్ ఇచ్చేసి ఫస్ట్ 0 కార్టూన్ స్టార్ట్ కావాలి మొత్తం స్టఫలన్నీ. ఓకే ఈ విధంగా వస్తుంది. దాన్ని ఇప్పుడు క్రోమో క్రీలోకి పోయి సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు గ్రీన్ని ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసి 15:15 పెట్టేసేయండి.
10:15 మన ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని చూడండి చేయాల్సింది గ్రీన్లోకి. ఓకే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనకి సరిగ్గా ముందు 2 సెకండ్స్ 1 సెకండ్ మరతంగా లేదు కాబట్టి దీన్ని కట్ చేసి వేసేయండి. కిందికి వచ్చి డ్రాగ్ చేయండి. ఎస్ ఈ విధంగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని డ్రాగ్ చేసి ఫస్ట్ ఈ విధంగా మనకి వీడియో వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఎంత క్లారిటీ ఎంత అమేజింగ్ ఉందో. మనకి ఏమైనా లైట్ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే ఓవర్లే లేకపోయి డౌన్స్లో లైట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసేసి డబుల్ ట్యాపింగ్ చేసేసి ఓ 4 డబుల్ డూప్లికేట్ చేసేసేయండి. 4 డూప్లికేట్ చేసేసినాక ప్రతొక్కదాని ఎలా సేమ్ యాజ్ ప్రతొక్కదాని అట్లే చేసేసేయండి. ఎక్కడ కావాలంటే ఎక్కడ రొటేట్ చేసేయడం పెట్టేయడం అంతే, మీకు ఇష్టం వచ్చిన ఎక్కడ రొటేట్ చేయడం పెట్టడం అంతే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ రాదంటే మనకి కామెంట్ చేసేయండి. ఓకే కంప్లీటెడ్. మనకేమన్నా కావాలనుకుంటే సెలెక్ట్ చేసిన లైట్ని ఓవర్ యానిమేషన్లో ఫిల్టరింగ్స్ మనం నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. డ్యాక్ చేసిన తర్వాత మిడిల్లో పెట్టిన చూసుకోండి మీరు ఆ కథ. ఓకే అవర్ వీడియో సెలెక్టెడ్. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది హౌస్ ఫ్రెండ్స్. వచ్చిన దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిందే. ఎక్స్పోర్ట్ చేసేయండి అయిపోయినాక మొత్తం.